Hello friends, welcome to our channel Babu BJ. Mundu ga meek andariki swagatham suswagatham. Friends, intaku mundu manam promissory note video chesam. How to write promissory note ani. Aa video not clearly and wrong ani chaala mandi comments lo edhi telipaaru and chaala baagundi and good information ani kuda comments vachayi. But it's not why not clearly. Once I carefully listen what I'm telling you. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి పాత ప్రామిసర్ నోట్ చూసుకున్నట్లయితే పాత ప్రామిసర్ నోట్లో రాయించుకున్న వారి పేరు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే రాయించుకున్న వారి పేరు మరియు రాయించి ఇచ్చిన వారి పేరు మాత్రమే ఉండేది. పాత ప్రామిసర్ నోట్లో రాయించుకున్న వారి పేరు రాయించి ఇచ్చిన వారి పేరు మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్త ప్రామిసర్ నోట్లో వచ్చేసరికి మనకి రాయించుకున్న వారి పేరు అండ్ రాసి ఇచ్చిన వారి పేరు అండ్ రాయించిన వారి పేరు సపరేట్ బ్రాకెట్స్లో వచ్చినాయి అన్నమాట. అందువల్ల నేను ఎలా రాశానంటే రాయించుకున్న వారి పేరు అంటే మనం ఎవరైతే డబ్బులు ఇస్తారో వారి పేరు రాసేయాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ రామయ్య అనే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ పేరు రాయాలన్నమాట. నెక్స్ట్ రాయించి ఇచ్చిన వారు అంటే తీసుకున్న వాళ్ళు, మనీ తీసుకున్న వాళ్ళు వాళ్ళ నేమ్ అండ్ సర్నేమ్ రాయాలన్నమాట. ఇక్కడ రాసి ఇచ్చిన వారంటే నేను అందాక ఇంతకుముందు ప్రామిసరీ నోట్లో చెప్పినట్లుగానే ఎవరైతే ఆ ప్రామిసరీ నోట్ని రాస్తారో అంటే మధ్యవర్తులు ఉన్నవారు రాస్తారు, ఆ రాసి ఇచ్చిన వారి నేమ్ రాయాలని చెప్పాను. ఆ విషయం చాలామంది అర్థం కాలేదని కామెంట్ బాక్స్లో చెప్పారు. ఇప్పుడైతే నేను క్లియర్గా అర్థమవుతుందని నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, రాయించుకున్న వారు అంటే ఎవరైతే మనీ ఇస్తారో వారి పేరు ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ రాయించి ఇచ్చిన వారంటే ఎవరైతే మనీ డబ్బును నగదును తీసుకుంటారో వారి పేరు ఇక్కడ రాయాలన్నమాట. ఎవరైతే రాస్తారో మధ్యవర్తులు ఉండి వారి పేరు ఇక్కడ రాయాలి. పాత ప్రామిసర్ నోట్లో అది అవసరం లేనట్టుగా చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రాసి ఇచ్చిన వారు అంటే దాన్ని కొట్టేయడం జరిగింది, రాయించి ఇచ్చిన వారు అంటే వారి నేమ్ రాయడం జరిగింది, అంటే డబ్బులు తీసుకున్న వారి నేమ్ రాయడం జరిగింది. ఇక్కడ మనం రాయకపోయినా పర్వాలేదని చెప్పుకోవచ్చు ఒక మాటగా. ఇది అయితే నేను మీకు క్లారిటీగా అర్థం చేయగలిగేటట్టు చెప్పగలిగానని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంకో విషయం, మరియు ఇక్కడ మంత్ మెన్షన్ చేయలేదని చెప్పారు. మంత్ మెన్షన్ చేయాలి, కరెక్టే. మా డేట్ తర్వాత మంత్ అయితే మెన్షన్ చేయాల్సిందే, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర. మరి ఇదైతే ఫ్రెండ్స్ ప్రామిసరీ నోట్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. పాత ప్రామిసరీ నోట్ ఒకసారి చూడండి ఎలా ఉండేది. ఇక్కడ ఓన్లీ రాసి ఇచ్చిన వారు ఎక్స్ట్రా వచ్చింది, రా ఇందులో కొత్త ప్రామిసరీ నోట్లో అదొక్కటే తేడా ఉంది, మిగతాది అంటే సేమ్ టు సేమ్ అన్నమాట. చూడొచ్చు ఎలా ఉండేది. ఇది కొత్త ప్రామిసరీ నోట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ మా ఛానల్ని బాబు బీజేని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దట్ ఈజ్ యువర్ విష్. టేక్ కేర్.